సో ఇప్పుడు మా ఈ సూపర్ మస్తీలో కాస్త మస్తీ టైం రాబోతోంది. ఆట పాట కలిసి ఇప్పటివరకు జరిగాయి. ఇంకాసేపు అందరూ కలిసి నవ్వుకోవడానికి మా చలాకి చంటి అండ్ రాకెట్ రాఘవ రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. హలో హలో హాయ్ హాయ్ హలో ఎవ్రీబడి. ఎక్కడికి వచ్చావు? మనమా? సైనోజీ వచ్చాం. సైనోజీ కాదురా, సైనోజీ 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 కాదురా, సైనోజీ. సరే రేపు ట్యూషన్కి వెళ్ళి నేర్చుకుంటాను, ఇప్పుడు మనం వచ్చిన పని ఏంటో చూద్దాం. వెరీ గుడ్. ఓకే, అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నేను చెప్పా, నేను చెప్పా. ఓకే, అందరూ బాగున్నారా? వెయిట్ మినిట్, అందరూ బాగున్నారా? సూపర్ సూపర్, భలే ఉన్నారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, వెరీ గుడ్, వెరీ గుడ్. మా కళాకారుల అందరి తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అని చెప్పమన్నారు, చెప్పేశాను అదిగా. ఓకే, ఇప్పుడు ఒక సెలబ్రిటీ రోడ్డు మీద నిలబడ్డాడు, వాడి పరిస్థితి ఏంటి చూడండి. హలో సార్, అదే వచ్చేస్తున్నా సార్. అదే ఏం లేదు సార్, బస్టాప్లో నిలబడ్డాను, బస్ కోసం వెయిటింగ్. అరే 10 నిమిషాల్లో ఉంటాగా? అంతేగా? రైట్ సార్, థ్యాంక్ యూ. సార్ 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 సార్, మీరే కదా? మీరే, నాకు తెలుసు మీరే సార్, మీరే నాకు తెలుసు సార్, టీవీలో వస్తుంటారు. రాకెట్ రాఘవ సార్ మీరు. చలాకి చంటి. ఓ నిజమే సార్, ఆడు కొంచెం బాగుంటాడు సార్. నిజంగా సార్, మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు సార్. మీరంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి. మీ ప్రోగ్రామ్ ఉంటే ప్రాణం తీసేసుకుంటారండి మా వాళ్ళు. మీరు టీవీలో వస్తున్నారంటే చాలు, యానిమల్ ప్లానెట్ ఎట్టేస్తాం. యానిమల్ ప్లానెట్ కాదురా, మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాను తెలియట్లేదు సార్. మీరంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి. ఈటీవీలో వస్తుంటారు, వంటల ప్రోగ్రాంలో రసం ఎలా చేసుకోవాలని చెప్తూ ఉంటారు. కొడితే వంటల ప్రోగ్రాం కాదు, కామెడీ ప్రోగ్రామ్. సారీ సార్, అయ్యి బాబోయ్ ఏమనుకోకండి సార్, మళ్ళీ మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏదేదో మాట్లాడుతున్నాను, ఏం అర్థం కావట్లేదు బాబోయ్. సార్ సార్, మిమ్మల్ని కలిసి ఉన్న మా ఇంట్లో వాళ్ళు చెప్తే నమ్మరే ఎలాగా? ఐడియా పెన్ను కాగితం ఉందేమో అని చూస్తున్నాను సార్, ఆటోగ్రాఫ్ తీసుకుందామని. నువ్వు ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి నా జేబులో పెన్ను కాగితం ఎందుకు బాబు? సారీ సార్, ఏమనుకోకండి సార్, ఎలా సార్? ఇక్కడ పెట్టండి సార్. అది దేనికి వాడతావు నాకు తెలుసు, ఎదవేట లేకు నువ్వు. అయ్యి బాబు సారీ సార్, ఫీల్ అయ్యారు, ఏమనుకోకండి సార్, పోనీ ఇక్కడ పెట్టండి సార్. ఇక్కడ పెట్టడం ఏంటి? సారీ సార్, ఏమనుకోకండి సార్, మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏం మాట్లాడతానని తెలియకుండా బయలుదేరి పక్కి. సార్ సార్, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, ఆడు మీకు పెద్ద ఫ్యాన్, ఆడుతో ఒకసారి ఫోన్ లో మాట్లాడాలి సార్. ఫోన్ లో మాట్లాడి అలాగా సార్, ఇప్పుడు వంద పనులు ఇలా చంటి గారిని కలిసానని చెప్తాడు, ఫోన్ లో ఎందుకు మాట్లాడించలేదు నాడు ఫీల్ అవుతాడుగా. ఒక్కసారి ఆడుతో మాట్లాడండి సార్ ప్లీజ్ సార్. హలో హలో, చెప్పరా. అరే సుబ్రాజు, అదే ఆ టీవీలో వస్తుంటాడు చూడాడు, ఎవడో కొద్దిగా గెడ్డవ దేశం సిరాక్కు ఉంటాడు, ఆడం గ్యాసలు వేస్తుంటాడు. ఎవడ్రాడు? అది జబర్దస్త్ లో వస్తుంటాడు చంటిగాడని, ఇక్కడ బస్ స్టాండ్ లో తగిలాడు రా, ఆడికి టీ తాగించాను, మనకి పెద్ద ఫ్రెండ్ అయిపోయాడు. అయ్యో, ఆడితో ఒకసారి ఫోన్ లో మాట్లాడరా. వద్దురా, బిజీ పనిలో ఉన్నాను. అబ్బాబు నువ్వు అలా అనుకో, ఇగో నువ్వు ఫ్యాన్ అని చెప్పాను, మళ్ళీ ఫీల్ అయిపోతాడు, ఒకసారి మాట్లాడు. అరే సార్, మా వాడు లైన్ లో ఉన్నాడు, మాట్లాడండి సార్. ఫ్యాన్ సార్, ఫ్యాను. హలో హలో, ఎవరు? ఎవడని అడుగుతాడంటే? అదే అంటే ఏడిపిస్తున్నాడు అనుకుంటున్నాడు సార్, ఆడు చంటి గారు ఏంటి మాతో మాట్లాడేట అనుకుంటున్నాడు. చెప్పండి చంటి, నేను చెప్పండి. నేను చంటినయ్యా. అయితే అది ఇంకా నమ్మట్లేదు సార్, ఏడిపిస్తున్నాను అనుకుంటున్నాడు, టీవీలో చేస్తుంటాను. చెప్పండి చెప్పండి. టీవీలో చేస్తుంటాను కదా. నేను టీవీలు చూడనయ్యా.
సార్ తొందరగా ఏమో సినిమాలు చేశారు కదా భీమిడి కబడ్డీ జట్టు సినిమాలు చేసిన చెప్పండి నేను సినిమాలు ఈ భీమిడి కబడ్డీ జట్టు నువ్వే కావాలి ఈ సినిమాలు ఉన్నాయి కదా ఇలాంటి సినిమాలు ప్రేమ కావాలి ఇవి చేశాను సిగ్గుందా నేను టీవీలో చూడంటే సినిమాలు ఎక్కడ చూస్తాను థాంక్ యూ నిన్ను మామూలుగా కొట్టని చెప్తున్నా ఉతుకుతా ఒక నిమిషం సిగ్గుశారం లేదురే థాంక్యూ సార్ అరే సుబ్రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు రాత్రి ఇద్దరికి భోజనానికి వచ్చి మన ఇద్దరినే ఓకే ఉంటాను సార్ ఒకసారి ఫోటో తీసుకుందాం సార్ మా ఇంట్లో వాళ్ళకి చూపెట్టాలి కదా ఇలా శంటి గారిని కలిసే నేను చెప్పాలి ఎందుకు అంటే మాట్లాడిచ్చుకో చాలా బయలుదేరి అలాగే నాకు 100 పనులు ఉన్నాయి మా వాళ్ళు ఫీల్ అవుతారు ఒక్కసారి సార్ మీ వాళ్ళు ఫీల్ అయితే ఒకసారి సార్ భుజమే చేయండి సార్ ఒకసారి ఇలాగ వేసారండి ఇలా చూడండి ఒకసారి మిమ్మల్ని అందంగా సినిమాలు తీస్తున్నావు ఫోటో తీస్తున్నారు గాడిదే మిమ్మల్ని అందంగా సారీ సార్ ఫీల్ అయినట్టున్నారు మళ్ళీ ఏమనుకోకండి సార్ ఒకసారి మన నెంబర్ చెప్పండి సార్ మన నెంబర్ మీ నెంబరు చెప్పరు ఇల్లు ఎప్పుడు పడితే అప్పుడు చేయండి సార్ చెప్పరు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చేస్తుంటాను డాక్టర్ ఏంటంటే మెడికల్ టాబ్లెట్ ఇచ్చినట్టు ఇస్తున్నావు పళ్ళు రాలిపోతే ఇల్లు అవతలకి ఇల్లు ఒకసారి సార్ నెంబర్ అడిగితే ఫోన్ అడిగినట్టు ఫీల్ అవుతాడు ఏంటండి ఈయన చాలా మంది చూసా హైదరాబాద్ చూస్తే చూసే బయలుదేరి కృష్ణానగర్ లో రోడ్డు మీద బాగా చేస్తున్నారు టీవీలో ఎలా చేయొచ్చు కదా పేరు వస్తుంది పెద్ద ఫీల్ అయిపోతున్నాడు బయలుదేరి బయలుదేరి చాలా మందిని చూసాం చూస్తే చూసావు బయలుదేరు లైన్ లో ఉండరు నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ థాంక్స్ అమ్మా అసలు కళ్ళు కూడా అనుకోలేదు సార్ మీరు ఇక్కడ ఉంటారని ఒరే బస్సులు ఎక్కేవాడు బస్ స్టాండ్ లో కాకపోతే ఎయిర్పోర్ట్ లో ఉంటాడేట్రా సుబ్రాజు అటు బతికే బస్ స్టాండ్ అయిపోయిందిరా ఇక్కడ పట్టించుకోకండి సార్ సార్ బా మీరు సూపర్ సార్ బా మీరు తోపు సార్ అసలు ఏం చేస్తారు సార్ అసలు బా అదే అడుగుతున్నారు జనాలు ఏం చేస్తారనే అడుగుతున్నాడు ఇది ఏమన్నా చేస్తే కదరా అనుకోవడానికి ఇంకేట్రా సుబ్రాజు సార్ ఆటోగ్రాఫ్ సార్ ఆటోగ్రాఫ్ అయ్య బాబు ఏలు ముద్రగాడు ఆటోగ్రాఫ్ ఏం పెడతాడు రా సుబ్రాజు సీన్ లేదురా లైన్ లో ఉండరు సీన్ లేదు ఇంకో మన వాళ్ళందరూ అడిగాను చెప్పు లాస్ట్ బస్ వచ్చేస్తాను నేను హలో ఒకసారి లైన్ లో ఉండు పిచ్చి పిచ్చుకుందా నువ్వు మాట్లాడవని నాకు తగులుతున్నాయి తగిలి మాట్లాడుకో తగిలితే దూరంగా ఉండమ్మా మాట్లాడుకో ఏ మా ఫోన్ మా ఇష్టం రాలిపోతాయి నువ్వు చేసుకోవాలా అలాగే ఇది నువ్వు చెప్పావు న్యూయార్క్ వెళ్ళి మాట్లాడుకుంటాం దూరంగా తీసుకెళ్ళమ్మా న్యూస్ అదే చెప్తున్నా దూరం గెలు కాలెత్తి తన్నానంటే సార్ అబ్బా కాలంటే గుర్తొచ్చింది మీ షూ సార్ మొన్న 50 ఎపిసోడ్ లో వేసారు సార్ అబ్బా ఏ ఎపిసోడ్ లో చూసినా ఏ ఎత్తాడు రా సుబ్రాజ్ ఆడుకున్నది అది ఒకటేనరా ఎవరైనా అరిగిపోయేదాకా వేస్తాడు సిరిగిపోయేదాకా వేస్తాడు సుబ్రాజ్ ఇంకేంటరా కబుర్లు సార్ మీ డ్రెస్సింగ్ సార్ అబ్బా సార్ ఊటీలో కొంటారా సార్ భలే ఉంటాయి సార్ కోటీలో కొంటాడు రా సెకండ్ హ్యాండ్ ఊటీలో కొన్నాడైతే బస్ స్టాండ్ లో ఎందుకుంటాడు రా సుబ్రాజు ఆడికి అంత సీన్ లేదురా చాలా మందిని చూసాంలే ఇంకేట్రా సంగతిలో రండి సార్ ఇలా రండి సార్ పర్ఫ్యూమ్ ఏ బ్రాండ్ సార్ పక్కర్లు తీసుకుని వాడేస్తుంటాడు రా కొనుక్కున్నవాడైతే బస్ స్టాండ్ లో ఎందుకుంటాడు రా సుబ్రాజు ఆడికి అంత సీన్ లేదని చెప్పాను కదా లాస్ట్ బస్ వచ్చేస్తాను మన వాళ్ళందరినీ అడిగానని చెప్పు ఉంటాను సుబ్రాజు హలో హలో ఏయ్ హలో బ్యాటరీ అయిపోయింది చైనా పీస్ కదా చైనా పీస్ యా బ్యాటరీ అయిపోయింది సుబ్రాజు లేడు ఇక్కడ నేను నాతోటే మాట్లాడుకుంటున్నాను బలవాడు బాబు పగలగొడతారు రెడ్డి మీరు బలవరే మీకేమండి బాబు మహారాజులు ఎన్ని ఫోన్లు అయినా కొంటారు మళ్ళీ పేదలు ఏం కొనుకుంటారు పళ్ళు రాలిపోతాయి పిచ్చి పిచ్చి వేసేలేసేమంటే అర్థమైందా ఏం చూపించడం నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసా ఎక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నావు మా ఏరియాలో ఉన్నావు చిటికేస్తే 100 మంది వస్తారు ఏ చిటికే వాళ్ళు వచ్చాకేస్తాను వచ్చిందా తీసేవాడు కట్టలు పడుతున్నాను దూరంగా తీసుకెళ్ళాం న్యూస్ న్యూస్ నువ్వు చేస్తుంది నేనే న్యూస్ పళ్ళు రాలిపోతాయి పిచ్చి పిచ్చి వేసేసావంటే బాగుంది జబర్దస్త్ లో కూడా ఇలా చేస్తాడు పేరు గోల్ వచ్చింది ఉండరా ఫోన్ వచ్చింది హలో సార్ వస్తున్నా సార్ బస్ రాలేదండి సార్ తీసారా నన్ను తీసి వేరే పెట్టుకున్నారా సరే సార్ అయితే బాయ్ బాయ్ పెట్టే సార్ సార్ ఏం చేస్తుంటాను సార్ మూసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు రా సుబ్రాజ్ అంతకంటే ఏముందరా ఇక్కడ చేయడానికి ఏమీ లేదు సార్ పట్టించుకోకండి సార్ రండి సార్ ఎక్కడికి పక్కనే మా ఇల్లు ఉంది
భోంచేసి రెస్ట్ తీసుకుంది సెటిల్ అయిపోతాడు రా సుబ్రహ్ గారి గురించి నీకు తెలియదురా అయిపోయాడు అరే వస్తున్నాను నేను లాస్ట్ బస్ వచ్చేస్తాను సుబ్రహ్ హలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్